అందరికీ నమస్కారం నమస్కారమమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే అందరికీ నమస్కారం నమస్కారమమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏందంటే ఆరవ తరగతి తెలుగులో తొమ్మిదవ పాఠ్యాంశమైన ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలందుకు పిలుస్తున్నారు జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న వర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎలా చెప్పగలవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా ఎక్కడైనా అక్షరాలు అక్షరాలుగా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్షాట్ తీసుకోండి అన్న అర్థమవుతుందా తర్వాత నెక్స్ట్ ప్రశ్ననా మూడవ ప్రశ్న విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ ఒక ప్రశ్న ధర్మపరాయణుడైన మాధవర్మం గురించి సొంత మాటల్లో రాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దానా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకొని అర్థమవుతుందా నా చిన్నారి సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ అండ్ నాకు ఇలా ప్రోత్సాహం ఉండబట్టే మన ఈ ఛానల్ అనేది దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతుంది నాన్న ఇలాగనే మీ ప్రేమ ఆదరాభిమానాలు మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మన చిన్నారి సబ్స్క్రైబర్స్ నా కోసం వేచి ఉండి నేను బిజీగా ఉన్నా కానీ పాపం వాళ్ళు వాళ్ళ విలువైన సమయం కోసం వాళ్ళకి విలువైన టైం ఉంటుంది కదా మన చిన్నారి సబ్స్క్రైబర్స్కి వేచి ఉండి నన్ను కలుసుకున్నందుకు చాలా 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 సంతోషించినారు వాళ్ళ వాళ్ళని కలిసినందుకు నాకు వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళ చిన్నారి మొహాల్లో ఆ చిరునవ్వును చూసి ఆ సంతోషాన్ని చూసి నేను ఇంకా చాలా సంతోషానికి లోనైనాను అలాగనే మన లక్షల సబ్స్క్రైబర్స్ మన లక్షల్లో మన సబ్స్క్రైబర్స్ వెళ్ళాలని మన ఛానల్ ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ చిన్నారి మనసుల నుంచి ఒక మంచి ఆశీర్వాదం అనేది నాకు మన ఈ ఛానల్కి లభించింది వాళ్ళ ప్రేమను చూసి నాకు చాలా చాలా సంతోషాన్ని గురైననమ్మా నేను ఆ చిన్నారి పిల్లలకు అసలు ఇంకా ఎట్లా మాటల్లో నాకు మాటలు రాలేదు వాళ్ళతో మాట్లాడినప్పుడు తర్వాత నెక్స్ట్ పిల్లలైతే అయితే ఫస్ట్ నా దగ్గర వచ్చేకి కొంచెము భయపడ్డారు మళ్ళీ ఉండేదో నేను దగ్గరికి తీసుకుంటేనే చాలా చాలా సంతోషపడినారమ్మా అసలు మీరు నాతో మాట్లాడినా కామెంట్ చేసిన నేను చాలా సంతోషిస్తాను నా సబ్స్క్రైబర్స్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాన్న అందరికీ ధన్యవాదాలు నానా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ మరొకసారి ధన్యవాదాలు దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దునా